యాగములు అంటే సిక్స్త్ ఇయర్లోకి ఎంటర్ అయిన సందర్భంగా దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి మరి ఆరోగ్యము, జ్ఞానము, అలానే దయా కిరీటాన్ని బట్టి మనందరం ఇక్కడ చేరి ఉన్నాం. కాబట్టి అది చాలా సంతోషకరమైనటువంటి మంచి దినం. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వి విల్ రిజాయిస్ ఇన్ దిస్ డే అని బైబిల్ చెప్తా ఉంది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనందరం కూడాను ఏం చేద్దామండి, గ్లాడ్, సంతోషిద్దాం. రైట్, ఒకసారి అందరూ లేచి నిలబడతారా? చాలాసేపు నుంచి కూర్చొని ఉన్నారు. మీకు కూడాను మంచి బ్లడ్ రక్త ప్రసరణ బాగా జరగాలంటే మధ్య మధ్యలో లేచి కూర్చుంటా ఉండాలి. హల్లెలూయా. అందరు రెండు చేతులు ఎత్తి ఆకాశం వైపు మన హస్తాలను చాపి, దేవా ఈ శుభదినాన్ని ఈ గృహంలో మేమందరం జరుపుకోవటానికి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలని మనస్ఫూర్తిగా మనందరం కూడాను ప్రభును స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ఆ చిన్నబిడ్డ నిమిత్తమై ఒక్క నిమిషంలో అందరం ఆ నిస్సిని నీ ఆత్మచేత నింపు ప్రభువా. అయా ఆ బిడ్డకు మంచి జ్ఞానము, తెలివి, వివేచన ఆత్మ దయచేయ ప్రభువా అని అందరూ ప్రార్థన చేద్దాం. అందరం ఒక్క నిమిషం, మనం వచ్చింది ఎందుకంటే ఆ బిడ్డ నిమిత్తమై ప్రభు సన్నిధిలో ఆనందించడానికి వచ్చి కొంచెం మైక్ ఇట్టుకుంటాం నాకండి. ఓకే, నా వాయిస్ కూడా డల్గా ఉంది. స్తోత్రం. అందరూ చేస్తారా? దయచేసి మీ గొంతులు తెరిచి, స్వరాలు తెరిచి, ప్రభువా ఈ గృహాన్ని, ఈ బిడ్డలను, మరి ముఖ్యంగా ప్రసాద్ గారి కుటుంబంలో మీరు చేస్తున్న కార్యాలను బట్టి వందనాలని ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. అది చాలా ముఖ్యమైనటువంటి సమయం. ఓకే, దేవుని స్తుతిద్దాం. మన హృదయాలు క్రీస్తులో ఆనందిస్తూ మరి మేరీ గ్రేస్కి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు అనగా ప్రథమ కుమారుడు చర్యను బట్టి ప్రభును స్తుతిద్దాం, అలానే నిస్సయమ్మను బట్టి ప్రభును స్తుతిద్దాం, అలానే ప్రేమ్ మేరీ గ్రేస్ వారికి ఇచ్చిన కుమారుడు, కుమార్తె వారి కుటుంబాన్ని బట్టి ప్రభును స్తుతిద్దాం, ఇక్కడ చేరి ఉన్న సంఘ విశ్వాసులందరిని బట్టి, అలానే వారి బంధువులను బట్టి, వారి కుటుంబీకులను బట్టి, వారి యొక్క స్నేహితులను బట్టి ప్రభును స్తుతిద్దాం. ప్రియులారా, నిజమే ఈ దినమున మనందరం సజీవుల లెక్కలో ఉండి ఈ గృహంలో ఆ వారితో కలిసి మనల్ని కూడా ఆనందించడానికి హోప్ సంఘ విశ్వాసులను ఆహ్వానించినందుకు ప్రభును స్తుతించి, ఆ బిడ్డ పట్ల దేవుడు ఈ సంవత్సరంలో ఘనమైన కార్యములు జరిగేటట్లుగా, ఆ బిడ్డకు మంచి కాపుదల దేవుడు అనుగ్రహించేటట్లుగా, మంచి ఆరోగ్యము అనుగ్రహించేటట్లుగా, సలోమానికి ఇచ్చిన జ్ఞానమును నిస్సీకి, చెర్రీకి దేవుడు అనుగ్రహించలాగున ప్రార్థన చేసుకుందాం. ఘనంగా దేవుని ఆరాధిద్దాం. ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే, నిన్ను పూర్ణ మనసుతో చప్పట్లు కొడుతూ అందరు స్వరాలు ఎత్తి పాడతారా? నా గొంతు బాగోలేదండి, మీరే పాడాలి, నేను వాక్యం చెప్పాలి కాబట్టి మీ స్వరాలు ఎన్ని పాడాలి. స్వరాలు వినపడేటట్లుగా ప్రార్థన పాడండి. కూర్చుందాం. నిజంగా చిన్న బిడ్డలు ఏ ఇంట్లో ఉంటారో ఆ కుటుంబంలో ఆనందం ఉంటుందండి. సో చిన్నపిల్లలే కుటుంబానికి ఆనందం, ఆశీర్వాదం.
వాసులమణి గారు ఒక పాట రాస్తూ హే ప్రభు యేసు హే ప్రభు యేసు అనే పాటలో పసిపాపల దీవెన మూర్తి అనే మాట కూడా ఇంక్లూడ్ చేశాడు. ఏ గ్రేట్ హిమ్ రైటర్ ఇన్ ద ప్రపంచంలో అంత గొప్ప పాట రచయిత అన్నాడు కదా. ఏమన్నాడండి ఏండి? పసిపాపల దీవెన మూర్తి రండి సువార్త సునా అలా ఆ పాట రాస్తా అన్నీ రాసుకుంటూ చివరికి ఆయన పసిపాపల దీవెన మూర్తి అని అనే పాట ఆ మాట దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంక్లూడ్ చేశాడంటే సో ఎవ్రీ హౌస్ క్రైస్తవ కుటుంబాలలో ఆనందం ఏమండి చిన్న బిడ్డల ద్వారా కూడా ఎంతో గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రసాద్ గారి కుటుంబంలో దేవుడు వారికి ఇచ్చిన సంతానమును బట్టి వారు ఎంతగానో దీవించబడ్డారు. అలానే ఈ దినమున మరి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని దేవుని మహాకృపను బట్టి 6వ సంవత్సరంలో ప్రవేశించిన దయాకిరీటం అనుగ్రహించిన దేవుని స్తుతించాలని మనందరినీ పిలిచారండి. ఏమండి సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. ఇది ఒక మంచి వేడుక. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ఆనందించేటువంటి మంచి సమయం. నవ్వటానికి సంతోషించటానికి ఏమండి ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళ ఆయుష్ కూడా పెరిగిద్దట. అది రీసెంట్గా ఇప్పుడు మెడికల్ టర్మినాలజీ చెప్పారు, ద మోర్ యూ హ్యాపీ ద మోర్ యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఎక్కువగా సంతోషపడేవాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారండి. దుఃఖాలు బాధలతో ఉండేవాళ్ళు తక్కువ కాలం బ్రతుకుతారు. దే విల్ డై క్విక్లీ, త్వరగా చనిపోతారు. కాబట్టి మనం ఎక్కువ కాలం బ్రతకాలనుకునే వాళ్ళందరూ సంతోషంతో హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు మీ స్వరాలు వినపండి, కొంచెం భయపడినట్టున్నారు. ఓకే మంచిది. ఇలా ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు ఈ సందర్భంలో. నేను ఎక్కువసేపు బోధించను ఎందుకంటే కేక్ కటింగ్ ఉంది. మరి ఆ బిడ్డను సంతోషపెట్టడానికి మనందరం పెద్దలు వచ్చారు ఏమండి. ఇక్కడ తల్లులు తండ్రులు హోప్ చర్చ్ బ్రదర్స్ వచ్చారు, సిస్టర్స్ వచ్చారు, సండే స్కూల్ పిల్లలు వచ్చారు. కాబట్టి నేను కొన్ని చిన్న స్వల్పమైనటువంటి విలువైన విషయాలు కొన్ని మాత్రమే చెప్పి నేను ముందుకెళ్తాను. మన ముందున్నటువంటి ఒక కేక్ కటింగ్ అలానే ప్రేమ విందు కార్యక్రమం కూడా మనకేమీ తక్కువ కాదు. కాబట్టి వీటన్నిటినీ మనం ఎంజాయ్ చేసి ఇంటికెళ్ళి పడకల మీద ప్రభువును స్తుతించి మనము మన ప్రాణాత్మ దేహములను ఆయనకు అప్పగించుకోబోతున్నాం. హల్లెలూయా. ఓకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉందండి. తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చదగినది కదా. ద పేరెంట్స్ హ్యాస్ టు ప్రొక్యూర్ ఆస్తిని సంపాదించవలసింది ఎవరనంటే తల్లిదండ్రులే. బిడ్డలకి ఏమండి ఆస్తి సంపాదించవలసింది తల్లిదండ్రులే. పిల్లల కొరకు ఆస్తి సమకూర్చదగినది కదా. దాని ముందంటున్నాను పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, పిల్లలు తల్లిదండ్రులకు ఆస్తి సంపాదించి పెట్టరట. వింటున్నారా? అందరు నాతో ఉన్నారా? తల్లిదండ్రులారా, ఎక్కడున్న పేరెంట్స్ అందరికీ బైబిల్ ఒక చక్కటి ఈ బర్త్డే రోజున నిస్సీ బర్త్డే రోజున ఒక మంచి వార్త చెప్తా ఉందేనండి. పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తి సమకూర్చరట. తల్లిదండ్రులే పిల్లలకి ఆస్తి సమకూర్చాలట భక్తుడైన పౌలు చెప్తున్న మాట. ఎలాంటి ఆస్తి సంపాదించి పెట్టాలి పిల్లలకి అంటే ఈ లోక సంబంధమైన చిన్న చరాస్తులతో పాటు మరి ఒక ఆస్తిని వాళ్ళకి మనం సంపాదించి పెట్టాలి. అది నిత్యమైనటువంటి ఆస్తి. ఆ ధనము దేవుడు మనం సంపాదించటం కోసం బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు కదా, నీకున్న ధనమంతయు అమ్మివేసి జ్ఞానము సంపాదించుకో నా కుమారుడా అంటాడు. నీకున్న ఆస్తి అంతా అమ్మేశాయి, ఈ లోకంలో ఉన్న మొత్తం ఆస్తి అంతా అమ్మేశాయి, పరలోక రాజ్యానికి ఏం పనికిరావు. ఒకవేళ ఉన్నట్లయితే అది అమ్మేసేసి జ్ఞానము సంపాదించుకో.
ఆస్తి సంపాదించుకో, పరలోక సంబంధమైనటువంటి ధనమును సంపాదించి నీ బిడ్డలకి అందించు. మీలో ఎంతమంది మీ పిల్లలకి, చిన్నపిల్లలకి చిల్డ్రన్ బైబిల్ అంటే బొమ్మలతో ఉన్నటువంటి బైబిల్ కొన్ని దయచేసి మీ చేతులు ఎత్తుతారా? బొమ్మలు అంటే దాదాపు 1000 రూపాయలు, 600-700 ఉంది ఇప్పుడు ప్రైస్. పాతకాలపు గుడ్ న్యూస్ బైబిల్ కాదు, అది ఓల్డ్ అండ్ డేస్ది, దాదాపు 50 సంవత్సరాలు. ఇప్పుడు లేటెస్ట్గా దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నోవాహు ఇవన్నీ ఉన్నాయి, బొమ్మలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అలాంటివి ఎవరన్నా కొనిచ్చారా? బైబిల్ పైకి ఎత్తాయా, సరిగా ఎత్తవే, కొనిచ్చారా? ఎంత అమ్మ కాస్ట్ అది? 800. చిన్నపిల్లలకి అంటే 2-3 సంవత్సరాల వాళ్ళకి, తర్వాత అది పనికిరాదు. అంటే బొమ్మలతోటి మాత్రం ఉంటుంది. చూడండి, ఇంతమంది ఉన్నారు. సరే, మీ పిల్లలు పెద్దలు అయ్యారనుకోండి, గుడ్ న్యూస్ బైబిల్ అని చెప్పి పిల్లలకు అర్థమయ్యే భాషలో ఉంది, 3 తరగతులు 5 ఇంగ్లీష్ మీడియం చదివేటువంటి. అలాంటి బైబిల్ ఎవరన్నా కొనిచ్చారా మీ పిల్లలకి? ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఒకళ్ళ ఎత్తారు పైకి. ఇంకెవరు కనపట్టాల? చాలా విచారంగా అనిపిస్తుంది నాకు. ఈ సంఘానికి పాస్టర్గా ఉండి నేను ఆస్తిని సంపాదించుకునే విధానం మీకు ఇప్పటి వరకు తెలియలేదంటే చాలా బాధాకరంగా ఉంది. ఓకే, ఇంకా మీ పిల్లలకి పాటల పుస్తకాలు ఏమైనా కొనిచ్చారా? అంటే చిల్డ్రన్, చిన్నపిల్లల సండే స్కూల్ పాటలు ఎవరన్నా కొనిచ్చారా? ఎక్కడ ఉన్న వాళ్ళలో పైకి ఎత్తాలి. సిగ్గుపడాల్సిన విషయం కాదు, అతిశయించాల్సిన విషయం. ఇదే ఆస్తి. నేను చెప్పబోయేది కూడా అదే. సుత్తి అంతా నేను చెప్పట్లేదు, సూటిగా ఒకటే మాట. హ్యావ్ యూ గివెన్ బైబిల్ టు యువర్ చిల్డ్రన్? ఎవరైతే మీ పిల్లలకు బైబిల్ ఇవ్వలేదో మీరు వాళ్ళ ఆత్మలను చాలా ద్రోహం చేస్తున్నారు. చాలా వాళ్ళ ఆత్మలకు ద్రోహం చేస్తున్నారు. సరే, పెద్దవాళ్ళు అయిన తర్వాత, యవనస్సులు అయిన తర్వాత మీ బిడ్డలకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో అనేక బైబిల్స్ ఇప్పుడు ఉన్నాయి, చాలా చక్కటి బైబిల్స్ ఉన్నాయి. సరే, మీరు కొనిచ్చారు, చదువుతున్నారా లేదా నేను అడగట్లేదు, అది వేరే విషయం, నెక్స్ట్ టాపిక్. మీరు చేయవలసిన ప్రయత్నం చేశారా అని అని ప్రేమతో అడుగుతున్నా. ఎందుకంటే మనం ఇవ్వవలసిన ఆస్తి ఏంటో బైబిల్ చెప్తా ఉంది. నీ పిల్లలందరూ కూడాను ఉపదేశం నొందుతారు అని అంది బైబిల్లో. యశాగ్రంథం 55వ అధ్యాయంలో చూసినట్లయితే మీ పిల్లలకు ఉపదేశం చేయాలి. ఎవరైనా సరే మీ పిల్లలకి ఇలాంటి పెద్ద పెద్ద బైబిల్స్ కొనిచ్చారా? ఎవరు చేతులు పైకి ఎత్తండి. ఇంగ్లీష్ బైబిల్స్, తెలుగు బైబిల్స్ ఏమన్నా? అసలు కొంతమంది అసలు దేనికి బైబిల్స్ ఎత్తట్లేదు. అసలు మీకు బైబిల్ ఉన్నాయా? ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారింది నాకు. ఏమండి, అసలు మీ చేతుల్లో బైబిల్, మీ ఇంట్లో ఇళ్లలో బైబిల్స్ ఉన్నాయా? ఎంతమంది ఇళ్లలో నాకంటూ ఒక బైబిల్ ఉందన్న వాళ్ళు చేయెత్తండి. నా బైబిల్ నాకుందన్నవాళ్ళు. ఓకే ఓకే, గుడ్, అట్లీస్ట్ నాకు కొంచెం సంతోషాన్ని కలిగించే విషయం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సెల్ ఫోన్లు ఉన్న రోజుల్లో మీరు ఎంతమంది ఉంటే అంత అన్ని బైబిల్స్ మీరు కలిగి ఉండాలి. ఎవరు బైబిల్ వాళ్ళు కలిగి ఉండాలి. మీ పిల్లలకి కూడా సపరేట్ బైబిల్స్ ఉండాలి. ఎప్పుడో పాతకాలం బైబిల్ పెట్టి వాళ్ళని చదువు, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయకుండా ఉండకూడదు. లేటెస్ట్గా వాళ్ళకి ఇష్టమయ్యేటువంటి కలర్ఫుల్ బైబిల్స్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ చేత చిన్నతనం నుంచి బైబిల్ చదివిస్తూ వాళ్ళకి నేర్పిస్తూ, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా వస్తే వాళ్ళ చేత చెప్పిస్తూ, మొత్తం ఏదో అట్లాగ వాళ్ళని ప్రతి దినము కూడాను ప్రాక్టీస్ చేపించాలి. అప్పుడు మీ బిడ్డలకి మీరు ఆస్తిని ఇస్తున్నారన్నమాట. ఎవరు దొంగిలించలేనటువంటి ఆస్తిని మీ పిల్లలకు మీరు ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. నేను నెహ్రూ నగర్ వచ్చినప్పుడు ఫస్ట్ సండే స్కూల్కి వెళ్ళే అలవాటు ఉంది. ఎల్కేజీ ఫ్రాన్సిస్, యూకేజీ ప్రశాంత్, ఎల్కేజీ. నెహ్రూ నగర్లో చర్చి లేదు, దెర్ ఈజ్ నో చర్చ్ అట్ ఆల్. సరే, నేను ఇక్కడికి వచ్చాను అద్దెకి. ఫస్ట్ నాకు మైండ్లోకి వచ్చింది ఏంటంటే, ఈ పిల్లలకి సండే స్కూల్ ఎక్కడా, ఏం చేయాలి? నేను వెళ్ళే చర్చి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఫ్యామిలీతో వెళ్ళేటువంటిది. కాబట్టి ఫస్ట్ నేను ఆలోచించింది, నా ఇద్దరు పిల్లల్ని సండే స్కూల్కి పంపించాలి. ఇక్కడ సండే స్కూల్ లేదు నెహ్రూ నగర్, చర్చి లేనప్పుడు సండే స్కూల్ ఎలా ఉంటుంది? కాబట్టి ఆలోచన చేశాను. ఎంత ప్రయత్నం చేసినా ఎవరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ కనపడటం లేదు. నేను కొత్త గుంటూరుకి కాబట్టి. అప్పుడు ఒక సుధాకర్ గారు అని చెప్పి బ్రదర్ అని చర్చి బ్రదర్ కనపడ్డాడు. ఆయన బ్యాంక్లో ఆఫీసర్, ఆయన భార్య కలిసినప్పుడు నేను క్రిస్టియన్ అని ఆయన తెలుసుకున్నాడు. మా ఇంటికి వచ్చారు వాళ్ళు, భార్య భర్తలు ఇద్దరు కూడా.
వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చినప్పుడు నేను వాళ్ళని అడిగాను, మేము ఇప్పుడే మినిస్ట్రీ స్టార్ట్ చేసాం బ్రదర్ అన్నారు. ఎక్కడంటే సీతానగరంలో ఉంటాం. మీకు సండే స్కూల్ జరిగిద్దా బ్రదర్ అని నేను అడిగాను. అడిగితే ప్రతి సండే మేము మా ఇంట్లో సండే స్కూల్ జరిపిస్తున్నాము అని చెప్పాను. అలా అయితే మా పిల్లలు ఇద్దరు కూడాను సండే స్కూల్కి వస్తారండి అని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్ళి, ఎక్కడ నెహ్రూ నగర్ 6వ లైన్లో ఇందిరాగాంధీ బొమ్మ ఎదురుగా ఉండేవాడిని అద్దెకి నేను. 25 సంవత్సరాల క్రితం సంగతి ఇది, 30 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. 1994లో నేను వచ్చాను. ఇప్పుడు 2024 అంటే ఎన్ని సంవత్సరాలు? 30 ఇయర్స్ బ్యాక్ సంగతి. కాబట్టి 30 సంవత్సరాల క్రితం ఈ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. రైల్వే ట్రాక్ దాటి అవతలకి వెళ్ళాలి. ఈ రైలు దాటి అయినా వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళి ప్రతి సండే సండే స్కూల్కి ప్రతి వెళ్ళేవాళ్ళు. వచ్చిన తర్వాత మేము మామూలుగా మేము వెళ్ళే సంఘానికి నా కుటుంబంతో పాటు నలుగురం కలిసి వెళ్ళేవాళ్ళు. మీలో ఎంతమంది సండే స్కూల్కి ప్రతిరోజు మీ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీ స్కూల్స్లో? మీ మామూలు చదివే సెక్యులర్ స్టడీస్ ఏబిసిడీలు చదివించే స్కూల్కి ఎంతమంది మీ పిల్లల్ని తీసుకెళ్ళి గేటు దగ్గర దిగబెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. ఎత్తినోళ్ళు, లేకపోతే ఇప్పుడు మీ పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోయారనుకోండి. అంతకుముందు అలా తీసుకెళ్ళినోళ్ళు, నేను కూడా తీసుకెళ్ళాను. కొన్ని రోజులు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని రిక్షాలో పెట్టాను. రిక్షా తీసుకొని వెళ్ళిపోతా. సరే, ఇప్పుడు మీ పిల్లల్ని మంచిది కూర్చోండి బ్రదర్, మంచివాళ్ళు. వీళ్ళ ఫాదరు చనిపోతే వెంటనే వాళ్ళు వచ్చి ఖాళీ చేసేసేసే అని చెప్పారు. చెప్తే మీరు ఖాళీ చేయొద్దండి, హిందూస్ వాళ్ళు, మీరు ఖాళీ చేయొద్దు, నా సొంత ఇంటి ఇది, మీరు ఎంతకాలం ఉంటే అంతకాలం వాళ్ళు డెడ్ బాడీ పెట్టుకోండి, మా ఇంట్లో పెట్టుకోండి, మా ఇంటి ముందు పెట్టుకోండి, మాకు అంటూ లేదు. ఇప్పుడు వచ్చి సలాం పెట్టేళ్ళాడే అని వాళ్ళ నాన్న నారాయణ గారు అని చెప్పి టాపిక్ డైవర్ట్ అయ్యానని చెప్పి అనుకోకండి. నేను ఐఎమ్ ఇన్ ద టాపిక్, సండే స్కూల్ దగ్గరే ఉన్నా. పాపం ఎందుకంటే అతనికి అంత అభిమానం ఎందుకు వచ్చిందంటే, అరే నెహ్రూ నగర్లో ఎవరింట్లో ఉన్నా చచ్చిపోగానే ముందు ఇల్లు ఖాళీ చేయమంటారు. ఇప్పుడు ఎక్కడ ఇల్లు ఖాళీ చేయాలంటే నేను అన్నాను ఖాళీ చేయొద్దు, మీకు ఎప్పుడు ఇల్లు దొరికితే అప్పుడు వెళ్ళండి, వెళ్ళాలనుకుంటే. మేము ఇల్లు ఇప్పుడు అక్కడే కదా చర్చి కట్టింది, చర్చి కట్టింది అక్కడే కదా, ఆ ఇంట్లోనే ఉండేవాడు ఆయన. అందుకని ఆయన నమస్కారం, యేసు ప్రభుకి నమస్కారం పెట్టేలేడు. హల్లెలూయా, నేను యేసు ప్రభుని బట్టి అతన్ని ప్రేమించా. సో ఓకే, ఇప్పుడు అసలు టాపిక్ వద్దు. సండే స్కూల్కి వచ్చి తీసుకొచ్చి మీ పిల్లల్ని ఎంతమంది చర్చి దగ్గర దిగబెడుతున్నారు? చెయ్యి ఎత్తుతారా? ఎవరు వాళ్ళంతటి వాళ్ళు వస్తున్నారా? వచ్చేటట్లుగా మీరు ఏమన్నా ప్రేరేపిస్తున్నారా? ఇప్పుడు మన చర్చి సండే స్కూల్ స్ట్రెంగ్త్ ఎంత ఉన్నారు? 28 మెంబర్స్ వస్తున్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులను నేను ముఖ్యంగా అభినందించాలి. ఎందుకంటే అంత ఈజీగా ఈ రోజుల్లో పిల్లల్ని మనం సండే స్కూల్కి పంపించలేము ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. సరే, మీ పిల్లలు ఆ రోజుల్లో పంపించారండి, ఓకే. అదే కాకుండా విబిఎస్కి కూడా పంపించేవాళ్ళు. విబిఎస్కి ఎక్కడ వెళ్ళేవాళ్ళు తెలుసా? వెకేషనరీ బైబిల్ స్కూల్కి, రెడ్డిపాలెం దగ్గర ఉన్నటువంటి దాని పేరు విద్యానికేతన, శారదా కాలనీ దాటి అవతలకి వెళ్ళాలి. అక్కడికి ఫ్రాన్సిస్ ప్రశాంత్ బాల వికాస్ అని చెప్పి రెడ్డిపాలెం ప్రక్కనే ఉండేది. ఇప్పుడు ఫండ్స్ ఆగిపోయి అదంతా ఇప్పుడు ఆగిపోయిందిలేండి. ఒకప్పుడు అది బ్రహ్మాండంగా విరాజిల్లింది. అక్కడ ప్రతి సంవత్సరం 5 రోజులు వెకేషనరీ బైబిల్ స్కూల్ పెట్టేవాళ్ళు. వారం రోజులు సమోసాలు ఇచ్చేవాళ్ళు. ఏమండి పాస్టర్ గారు పొద్దున్నే రెడీ చేసి పంపించేవాళ్ళు. 4-5 వీళ్ళు వెళ్తా వెళ్ళి ఏం చేసేవాళ్ళు, 4-5 పిల్లల్ని తీసుకొని నెహ్రూ నగర్ నుంచి, అప్పుడు వీళ్ళు 4-5-6 తరగతులు చదివారు, వీళ్ళని తీసుకొని వెళ్ళేవాళ్ళు. వెళ్తా వెళ్తా వీళ్ళు కరపత్రాలు పంచుకుంటా వెళ్ళేవాళ్ళు. హల్లెలూయా. సెయింట్ లూక్ సార్ గారు చూసి, వీలేదండి కరపత్రాలు పంచుతున్నారు బ్రదర్, మీ పిల్లలు ఇప్పుడే సండే స్కూల్కి వెళ్తా మామూలుగా వెళ్ళటం లేదంటే వాళ్ళ విశ్వాసం ఎంత ఉందో. వీళ్ళిద్దరు క్లాస్ ఫస్ట్ వస్తే ఆ సార్ గారు, సెయింట్ లూక్ సార్ గారు క్లాస్ ఫస్ట్ అనే బ్యాడ్జీలు పెట్టుకొని వాళ్ళని పంపి లోనికి పంపిస్తారు. ఫస్ట్ క్లాస్ సెకండ్ 3 బ్యాడ్జీలు ఉండే. వీళ్ళేం పెట్టుకెళ్ళేవాళ్ళు, యేసే నా రక్షకుడు, ఆయన బిత్రపోయేవాడు, ఇదేంద్రా జీసస్ ఈజ్ మై సేవియర్ అని బ్యాడ్జీ పెట్టుకుని వెళ్తే ఆయన క్రిస్టియన్ కాబట్టి చూసి ఏమనలేక ఓకే మంచిదే. పిల్లరా చూడండి, ఈరోజున మన బిడ్డలకి ఇచ్చే ఆస్తి
ఈ చదువులు 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 చెప్పించండి, చెప్పించాలి. చదువులు చెప్పించకపోతే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండేవాళ్ళు కాదు, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నారు. ఈ రోజున హయ్యెస్ట్ డిగ్రీస్ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్, డాక్టరేట్లు అయ్యారు, ఇద్దరు డాక్టర్స్ చదివారు, అది సెకండరీ. కానీ దేవుని యొక్క భయము వాళ్ళకి చిన్నతనం నుంచి ఏమండి, వాళ్ళకి దేవుడు బైబిల్ని పరిచయం చేశాం, యేసు ప్రభుని పరిచయం చేశాం. ఇప్పుడు ఎక్కడున్నా వాళ్ళ గురించి నాకే చింత లేదు, ఏ దిగులు లేదు, ఏ బాధ లేదు. పరలోక తల్లిదండ్రుల బాధ్యత బిడ్డలకు ఆస్తిని సమకూర్చాలి. ఈ లోక సంబంధమైన ఆస్తి అందరూ సమకూరుస్తారు, బైబిలే అవసరం లా. నాన్ క్రిస్టియన్, ఎనీ నాన్ క్రిస్టియన్ కెన్ గివ్ ఏ వండర్ఫుల్ హెరిటేజ్. కానీ మన తర్వాత, ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు ఆస్తి. ఏంటి ఆస్తి అంటే, ఇదిగో ఈ బైబిల్లో ఉన్నటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు తెలుసుకోరా బాబు, నీ బతుకు బాగుపడుతుంది. నువ్వు 10 మంది బతుకులు బాగు చేస్తావు, నీ బతుకు బాగవుతుంది ముందు, తర్వాత 10 మందిని బతుకులను బాగు చేస్తావు అని అని చెప్పి ఈ బైబిల్లో ఉన్న దేవుణ్ణి నాకు పరిచయం చేశారు. నాకు ఇచ్చిన ఆస్తి ఈ బైబిల్. తర్వాత నేనేం చేశాను, ఈ బైబిల్ ఆస్తిని నా బిడ్డలకిద్దరికీ పరిచయం చేశాను. ఏ స్కూల్లో చేర్పిద్దాం, ఏ కాలేజీలో చేర్పిద్దాం అని నేను ఎప్పుడూ ఆలోచించలా. సండే స్కూల్కి పంపిద్దాం, తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి ఏదో ఈ లోకంలో పొట్ట పోషణ కోసం, కోటి విద్యలు కూటి కొరకు గాను ఆ పొట్ట పోషణ కోసం ఏ పని అయినా చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి మినిమం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపకుండా, అడుక్కోకుండా, బ్రతకకుండా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఒక సామాన్యమైన జీవితం జీవిస్తూ యేసుక్రీస్తు కొరకు వాళ్ళు సాక్షులుగా బతికితే నా బతుకు ధన్యం అనుకున్నా. సామాన్యమైన బ్రతుకులు బతుకుతా చెప్పండి, సామాన్యమైన బ్రతుకులు బ్రతుకుతా అంటే ఆహారము, వస్త్రాలు, వస్త్రము, అలానే వాళ్ళు ఉండటానికి ఒక ఇల్లు, ఒకళ్ళని ఆశించకుండా. అందుకు ఏదన్నా చదువు చదివిద్దాం అని అని ప్రొఫెషనల్ కోర్సెస్లో చేర్పించాను. ఈరోజు దేవుని కృపను బట్టి, నా తల్లిదండ్రుల ప్రార్థనను బట్టి దేవుడు నాకిచ్చిన ఈ నిజమైన ఆస్తి అనేటువంటి ఈ ఆస్తిని వాళ్ళకు కూడా నేను పంచాను. ఆ లెగసీ లేదా వారసత్వం, నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు వచ్చిన వారసత్వం ఏంటంటే యేసుక్రీస్తు అనేటువంటి నిజమైనటువంటి ఈ ఆస్తి, ఈయన అందల విశ్వాసం నాకు నూరు పోశారు. నేను నా బిడ్డలకు నూరు పోశాను, నూరు పోశాను. ఉదయం బైబిల్ చదివించటం, ప్రార్థన చేయించటం, కూర్చోబెట్టి వాళ్ళ చేత ఇంగ్లీష్ పాటలు పాడించటం, ఇంగ్లీష్ బైబిల్ చదివించటం, నేను నా భార్య ఏమండి ఇలాగా వాళ్ళని చదివించి స్కూల్లో వేసిన తర్వాత ఎట్ట చదువుతున్నాడు మా అబ్బాయి, బాగా చదువుతున్నాడు, ఎప్పుడు ఏ కాలేజీకి ఏ స్కూల్కి వెళ్ళి మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు అని అని ఒక్కరోజు కూడా ఎల్కేజీ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ దాకా ఎవరిని నేను ఎంక్వైరీ చేయలే. అవసరం లేదు, దాని గురించి అంత తాపత్రయం ఎందుకు. అరే నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావా, స్కూల్ ఫస్ట్ వచ్చావా, ఎప్పుడు అడగల. ఇంకో మాట కూడా చెప్తాను, ఈ రోజున ఇక్కడ బర్త్డే రోజున 2 మాటలు చెప్పి ముగించాలని, నాలాగానే మీరందరూ చేస్తే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. ఏమండి, ఒక నిజమైన దైవ భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు చేసేది ఇదే పని కాబట్టి నేనేం గొప్ప ఏం కాదు. నేను చూశాను నా తల్లిదండ్రులు, నేనేం చూశానో అదే నా బిడ్డలకు నేను ఇవ్వాలనుకున్నాను. నాలో ఏం చూశారో అదే వాళ్ళు జీవించాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు కూడాను ఎప్పటికి అదే కోరుకుంటాను. నాలో కొన్ని పొరపాట్లు ఉన్నా కానీ వాళ్ళు ఆ పొరపాట్లు చేయకూడదనని నేను వాళ్ళకి చెబుతూ ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా ఎప్పుడు కూడాను ఈ లోకంలో గొప్పవారిగా అవ్వాలని నేను కోరుకోలేదు. వాళ్ళ దేవుళ్ళలో గొప్పవాళ్ళుగా ఉండాలి. యేసు ప్రభు వాళ్ళకి బాగా అబ్బితే చాలు, ఈ బైబిల్ అబ్బితే చాలు అనుకున్నాను. ఇప్పుడు నేను వాళ్ళని బట్టి ఏమీ అతిశయించట్లేదు, ఇంకా చాలా ఉంది. తల్లిదండ్రులే తమ బిడ్డలకు ఆస్తిని సమకూర్చాలి. ఏం చేయాలండి, ఆస్తిని సమకూర్చాలి. సమకూర్చటం అంటే ఏంటంటే ఏమండి, కొంచెం 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 బ్యాంక్లో మనీ వేయటం. ఈరోజు కొంచెం వేస్తాం, రేపు కొంచెం వేస్తాం, అది సమకూరి 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 అది ఎక్కువైపోతుంది అన్నమాట. అలాగా మన బిడ్డలకి దైవభక్తి అనేటువంటి ఈ బైబిల్ని కొంచెం కొంచెం వాళ్ళకి పరిచయం చేస్తా ఉండాలి. అది
మనం వాళ్ళకి ఇచ్చే ఆస్తి. నేను సింపుల్గా రెండు మూడు పాయింట్స్ చెప్తాను. నంబర్ వన్, వాళ్ళకి మనం ఇచ్చేటువంటి మొట్టమొదటి వాళ్ళకి నేర్పించవలసింది ఏంటంటే ప్రేయర్ నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి. ఏం చెప్పాలండి, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎవ్రీడే వీ హ్యాడ్ టు టీచ్ దెమ్ హౌ టు ప్రే, ప్రార్థన ఎలా చేయాలి, కూర్చోబెట్టుకోవాలి, చెప్పాలి, చెప్పు ప్రార్థన చెప్పమ్మా, ప్రశాంతి ఫ్రాన్సిస్ ప్రేయర్ చెప్పు, ఎస్ఐ రాత్రంతా కాపాడినందుకు వందనాలు, భోజనం చేసేటప్పుడు ఒక ప్రార్థన చేయి. మీ పిల్లలకు అలా నేర్పిస్తున్నారా? బెడ్ ప్రేయర్, ఫుడ్ ప్రేయర్ ఏంటండి, బెడ్ ప్రేయర్ ఫుడ్ ప్రేయర్ అంటే ఆహారం ఇచ్చినందుకు ఇది నేర్పించాలి. లేకపోతే కొంతమంది చూస్తూ ఉంటాం ఏం ప్రేయర్ చేసుకోకుండా భోజనం చేస్తూ ఉంటారు, ప్రేయర్ చేసుకోకుండా పడుకుంటూ ఉంటారు, లేకుండానే ప్రేయర్ చేసుకోకుండా లేచెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తుంది? అది చిన్నప్పటి నుంచి అలవాటుగా చేస్తేనే ఏమీ నేర్పించకుండా చర్చికి వస్తాం పోతూ ఉంటాం. తల్లిదండ్రులుగా మన బిడ్డలకి, మన బిడ్డల పట్ల మనం ఈ కర్తవ్యాన్ని లేదా ఈ బాధ్యతను మనం నిర్వర్తించకపోతే వాళ్ళకి మనం ఏం ఆస్తిస్తున్నాం? కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం ప్రార్థన చేసుకుంటారు? నువ్వు ప్రార్థన నేర్పిస్తేనే కదా తల్లిగా తండ్రిగా. రెండవది, నెంబర్ వన్ ఏంటంటే ప్రార్థన అనే ఆస్తిని వాళ్ళు మనకి, మనం వాళ్ళకి ఇవ్వాలి. రెండవది, దేవుని యొక్క వాక్యం, స్టడీ ఆఫ్ ద బైబిల్, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళ చేత చదివించాలి. ఏం చేయాలండి? ఎంత కష్టం అండి, ఎంత కష్టమైన పని. నేను పడిన ఆ కష్టం, మీలో చాలామంది ఎస్కేప్ అవుతూ ఉంటారు, వదిలే వదిలే అని. కానీ తర్వాత ఎంత బాధపడతారు, ఎంత ఏడుస్తారు, గుండెలు బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? అందులో చాలా శ్రమ ఉన్నది. వాళ్ళ చేత కూర్చోబెట్టించి బైబిల్ చదివించి పాట పాడించాలి అంటే వాళ్ళు వినేవాళ్ళు కాదు. ఏమండి, వాళ్ళని ఎంతో ప్రేమతో, బలవంతంగా కాదు కానీ ప్రేమతో వాళ్ళ చేత బైబిల్ చదివించాలి. ఇప్పటికే చాలామంది ఏమండి చేతులు దాటిపోయి బాధపడతా ఉన్నారు ఇప్పటికే. కానీ నేను చెప్తున్నాను, నిస్సీ బర్త్డే రోజున వారి తల్లిదండ్రులు ఆ విధంగా చేస్తూ ఉన్నారనని, క్రైస్తవ కుటుంబాల్లో ఇది సామాన్యంగా చాలా సహజంగా జరగవలసినటువంటి కార్యక్రమాలు, వీటిని ఒత్తిడితో చేసేవి కాదు. చదువుకు సంబంధించి పెట్టే ఒత్తిడి కంటే ఈ విధంగా బిడ్డలను ప్రేమతో వారికి ఆస్తిని సమకూర్చాలి. మూడవది ఏంటంటే వాళ్ళని సంఘంలోకి, చర్చ్ ఇన్వాల్వ్మెంట్ చేయాలి, సంఘంలోనికి తీసుకొని రావాలి, సంఘాన్ని పరిచయం చేయాలి, సంఘంలో ఉన్న పెద్దలను పరిచయం చేయాలి, సంఘంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో వాళ్ళకి పరిచయాన్ని చేయాలి. దిస్ ఈజ్ అవర్ చర్చ్, ఇది మన సంఘం, ఇక్కడ మన కుటుంబం కోసం, మన కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు వీళ్ళు. సంఘంలో కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటారు, వీళ్ళు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి మన కోసం, మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారమ్మ. పెట్టు నమస్కారం, పెట్టు చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పు, అంకుల్కి ఆంటీకి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పు అని పరిచయం చేయవలసింది నీవే, తల్లిగా నీవే, తండ్రిగా. దిస్ ఈజ్ అవర్ చర్చ్, ఈ సంఘంలో మన కోసం ప్రార్థన దివారాత్రులు ప్రార్థనలు చేస్తూ ఉంటారమ్మా. ఏమండి ఈరోజు నీ కల్చర్ పోయిందండి, చాలా ఎంతంటే ఒక రకమైనటువంటి దాన్ని విల్డర్నెస్, ఎడారిలో తిరుగుతున్నట్టుగా తిరుగుతున్నారు. ఈ ఆస్తిని మనం ఇవ్వకపోతే చర్చిలో ఇన్వాల్వ్ చేయాలి, సండే స్కూల్లో ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ పెద్దవాళ్ళు అయితే యూత్ మీటింగ్కి ఇన్వాల్వ్ చేయాలి, అంటే వాళ్ళని దించాలి అందులోనికి. ఇన్వాల్వ్మెంట్ అంటే అందులో వాళ్ళు ఉండేటట్టుగా చూడాలి. అందరూ ఉన్నారు కానీ నా కొడుకు లేడండి అంటే ఆ తల్లి ఎంత బాధపడాలి. అందరు పిల్లలు ఉన్నారు కానీ నా పిల్లలు లేరు ఇక్కడ, అందరు యవనస్తులు ఉన్నారు యూత్ మీటింగ్లో నా కొడుకు లేడే, నా కూతురు లేడే, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో, ఎవరి నోట్లో పడతారు, ఏ సింహం నోట్లో పడిద్దో, ఏ పులి నోట్లో పడతారో నా కొడుకు అనేటువంటి భారము మనం కలిగి ఉండాలి పిల్లలు. సో యూ హ్యాడ్ టు ఇన్వాల్వ్ ద పీపుల్, యువర్ చిల్డ్రన్ ఇన్ టు ద చర్చ్, సంఘంలో పాల్గొనేటట్లుగా మీ బిడ్డలను చూడాలి. ఇదే నిజమైనటువంటి ఆస్తి పిల్లారా. చివరగా మన పిల్లల విషయంలో ఇంకొక విషయం కూడా చేయాలి. అప్పుడప్పుడు వాళ్ళని ఏమండి, నేనేం చేసేవాడిని అంటే మా పిల్లల్ని బ్యూలా గార్డెన్స్, చెన్నైలో సంవత్సరానికి ఒకసారి 10 డేస్ కన్వెన్షన్ జరిగింది.
సో మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు పరిచయం చేసింది ఆ సహవాసమే. సో నేనేం చేసేవాడిని, మా పిల్లలు యూత్ యవనస్తులైన తర్వాత వాళ్ళతో పాటు ఈ బ్యూలా గార్డెన్స్ అని ఉండేది కాదు, అప్పుడు జనరల్గా పెట్టేవాళ్ళు వేరే చోట, అక్కడికి నా ఫ్యామిలీ మొత్తంతో నేను నా ఇద్దరు పిల్లలతోటి 5 డేస్ అక్కడ ప్రేయర్లో గలపడానికి వెళ్ళేవాళ్ళు. స్టూవర్ట్పురం మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి చీరాల దగ్గర, దొంగలు మార్పు పొందినటువంటి స్థలం. అక్కడికి మేము ఫ్యామిలీతో 4 కలిసి వెళ్ళి అక్కడే కూర్చొని 4 వాళ్ళతోటే భోజనం చేసి, లేదా పక్కన బాపట్ల మా ఇల్లు ఉండేది కాబట్టి అక్కడ నుంచి వెళ్ళటమా లేదా అక్కడ పడుకోవటమా, ఈ విధంగా వాళ్ళని ఈ యొక్క సభల్లో వాళ్ళని తీసుకొని ఫ్యామిలీతో వెళ్ళి వాళ్ళకి రిలాక్సింగ్గా చూడు ఎంత చక్కటి, అక్కడికి వెళ్తే వాళ్ళని అటు ఇటు తిప్పటం, అక్కడ ఉండే బుక్ స్టాల్కి తీసుకొని వెళ్ళటం, అండ్ అక్కడ వాక్యం చెప్పేటువంటి వాళ్ళని పరిచయం చేయటం. ఆయన ఎవరో తెలుసా? ఆయన జాషువా డానియల్ గారు. ప్రపంచం మొత్తం 15 అప్పుడు రక్షణ పొంది ప్రపంచం మొత్తం తిరిగి సువార్త చేసేవాళ్ళు ఆయన అని. వాళ్ళ మమ్మీ వాక్యం చెప్పేది ఆమెకి 95 ఆ వయసు ఎంతో తెలుసా? 95 దీవెనమ్మ గారు వాక్యం చెప్తున్నారు చూడండి. చిన్నపిల్లలకి ఇవన్నీ నాటాలి, నాటుతూ ఉండాలి. ఆ తర్వాత విట్సన్ పాల్ గారు ఒక ఆయన వచ్చేవాడు, ఆయన ఇంగ్లీష్లో చిన్నపిల్లలకి చక్కటి కథలు చెప్తూ ఉన్నాడు. ఆయన ఇంగ్లాండ్లో బైబుల్ కాలేజ్ చదువు వచ్చాడు, చర్చి మొత్తం ఊడ్చేస్తాడు, పెద్ద హై డిగ్రీ మ్యాన్. ఆయన ఎవరో తెలుసా? ఇంగ్లాండ్లో బైబుల్ ట్రైనింగ్ చేసి వచ్చినటువంటి ఆయన. కానీ లెటర్లు కడుగుతాడు. ఇవన్నీ పిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఓహో మనం ఇలాగ బతకాలన్నమాట, మనకు రేపు డిగ్రీలు వచ్చినా ఎదుటోడిని ఎరే ఎవరే బాగున్నావు అని అంటాం కదా, 1 లక్ష రూపాయలు జీతం వస్తే మనుషులు లెక్క చేయకుండా ఉండటం కదా, ఇలా ఉండాలి అని అని చెప్పేవాళ్ళం. మెడ్రాస్ తీసుకొని వెళ్ళేవాళ్ళం, తర్వాత స్టూవర్ట్పురం తీసుకొని వెళ్ళేవాళ్ళం. అక్కడ ఉండే పేదలందరితో కలిసి, నిరుపేదలైనటువంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళందరితో కలిసి మేము ప్రభువుని ఆరాధించేవాళ్ళం. ఏ కుల మతం జాతి ధనం విచక్షణ లేకుండా మేము పెరిగిన వాతావరణం అది. నేను నా అనుభవమే చెప్తున్నా మీకు, వేరే నేనేదో చదివి ఎక్కడెక్కడో చదివి చెప్పటలేదు. కాబట్టి వీళ్ళని ఒక మంచి వాతావరణంలోనికి మనం పరిచయం చేయాలి. నా టైం వేస్ట్ అయిపోతుంది. ఈ రోజులో మనం చూస్తే తల్లిదండ్రులకు సమయం లేదన్నట్లుగా వారు బిడ్డలను పట్టించుకోకపోతే రేపు వాళ్ళ జీవితాలు అగమ్య గోచరం అవుతాయి. అలా కాకుండా తల్లిదండ్రులు మన బిడ్డలకి ఆస్తిని సమకూర్చవలసినటువంటి, పరలోక సంబంధమైన ఆస్తిని సమకూర్చాలి. ఏమండి, మంచిగా వాళ్ళని పెంచాలి. వాళ్ళని క్రైస్తవ భక్తిలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలను వాళ్ళకి పరిచయం చేయాలి. పెద్దల్ని సంస్కారం, గౌరవం, పద్ధతి ఇవన్నీ మనం నేర్చుకుంటూ మన బిడ్డలకు నేర్పిస్తూ ఉండాలి. ఒకవేళ మనం ఆ స్టేజ్ దాటిపోయాం అనుకోండి, మనకు మించిందేం లేదు. ఇప్పటికైనా సరే మనం వాళ్ళ విషయమై శ్రద్ధ తీసుకోవాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ లోపల